అంతకన్నా ముందు ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి అప్పుడే నేను అప్లోడ్ చేసే యూస్ఫుల్ వీడియోస్ అందరికన్నా ముందు మీరు చూడొచ్చు రైతు బంధు పథకానికి అర్హులైన వారి సంఖ్య యాభై తొమ్మిది లక్షలు వ్యవసాయ శాఖకు వివరాలు ఇచ్చిన రెవెన్యూ విభాగం అర ఎకరం లోపు వారికి నేడు సొమ్ము విడుదల ఖరీఫ్ బకాయిలపై మాత్రం స్పష్టత కరువు బంధు పథకం కింద సొమ్ము అందాల్సిన అర్హులైన రైతుల సంఖ్య ఎంతో తెలిసిపోయింది మొత్తం యాభై తొమ్మిది లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్టు రెవెన్యూ శాఖ తాజాగా వ్యవసాయ శాఖకు జాబితా అందజేసింది వీరిలో భూమి విస్తీర్ణం ప్రకారం రైతుల జాబితాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది అర్ధ ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలుత సొమ్ము జమ చేయనుంది అందులో భాగంగా జాబితాలోని పేర్లను ఒక్కొక్కటిగా పరిశీలించి వారి బ్యాంకు ఖాతాల్లో మార్పులు చెప్పాలంటే గ్రామస్థాయి వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఏఈఓను వ్యవసాయ శాఖ ఆదేశించింది అర ఎకరం లోపు భూమి ఉన్న వారికి దాదాపు వెయ్యి కోట్ల వరకు అందే అవకాశం ఉంది ఆ సొమ్ము సోమవారం బ్యాంకులకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాల సమాచారం ఈ చెల్లింపులు పూర్తయిన తర్వాత ఎకరం అటు పిమ్మట రెండు ఎకరాల వారికి ఇలా పెంచుకుంటూ వెళ్లే సాఫ్ట్వేర్లో పేర్లను నమోదు చేస్తున్నారు ఒక వెయ్యి ఐదు వందల పది కోట్ల సంగతి ఏంటి గతేడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇరవై నాలుగు లక్షల మంది రైతుల వివరాలు వ్యవసాయ శాఖలో ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపింది వీరిలో పది లోపు భూమి ఉన్న నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్ము జమైంది మిగిలిన దాదాపు పది లక్షల మందికి ఇంకా ఒక వెయ్యి ఐదు వందల పది కోట్లు విడుదల కావాల్సి ఉంది నిధుల కొరత కారణంగా వారి చెల్లింపులు జరగడం లేదనే ప్రచారం అప్పట్లో జరిగింది ఇటీవల ఈ పథకం కింద ఐదు వేల ఒక వంద కోట్ల విడుదల వ్యవసాయ శాఖ పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది బకాయిల సొమ్ము విడుదల సంబంధించిన మార్గదర్శకాలు ఇందులో లేవు వారికి ఇస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు తాజాగా రబీ యాసంగి చెల్లింపులకు సంబంధించి అర ఎకరం భూమి ఉన్న వారి పేర్ల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు అంటే ఈ దఫా కూడా వీరికే ముందు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరి పాత బకాయిల సంగతి ఏంటి అనేది వ్యవసాయ శాఖ తేల్చకపోవడంతో సదరు రైతులు ఏఈఓలను నిలదీస్తున్నారు వారికి సమాధానం చెప్పలేక నానపాట్లు పడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది రైతుబంధుకు సంబంధించిన సమాచారం ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి